హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సపోర్ట్ చేయండి ఇది నిన్న ఈవినింగ్ బ్లాగ్ అండి పిల్లలు వచ్చే అయితే నేనైతే వాళ్ళ కోసం అయితే పాప వెళ్ళేటప్పుడు మ్యాగీ చేయి మమ్మీ అని చెప్పింది వాళ్ళు వచ్చేలోపు ఆయన పిల్లలను తీసుకొచ్చడానికి వెళ్ళే అయితే నేను మ్యాగీ తెచ్చేసి అయితే మ్యాగీ అయితే చేసేసానండి ఎప్పుడు చేసినా నేను ఇదే ప్రాసెస్ చేస్తాను మ్యాగీ అయితే ఇది ఇట్లా చేస్తేనే తింటారండి శనగపప్పు అవి వేస్తే వాళ్ళకి ఇష్టంగా మంచిగా తింటుంటే పంటికి తాగుతాయి కదా ఆ ప్రాసెస్లోనే ఎప్పుడైనా చేస్తాను అట్లయితేనే ఇష్టంగా తింటారు కానీ ఎంతైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఏ చేసుకున్నా ఎంజాయ్గానే ఉంటుంది కదా అండి అందరం ఒక దగ్గర ఉండేసే చేసుకుంటాం ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అది హ్యాపీగానే అనిపిస్తుంది కదా అండి ఉన్నోళ్ళది లేని వాళ్ళది వేరే ఉంటుంది అది నాకైతే అట్లానే అనిపిస్తుంది ఇట్లా మ్యాగీ అయితే వాళ్ళు వచ్చే అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు ఆ అయితే మ్యాగీ అయితే కంప్లీట్ అయిపోయింది వాళ్ళు అయితే తినేస్తారు అనేసి అంటే నేను కొంచెం వాటర్ ఎక్కువనే పోస్తానండి కొంచెం సూప్ లాగా ఉంటేనే మా వాళ్ళు ఇష్టంగా తింటారు లేకుంటే గట్టిగా ఉంటే మాత్రం అస్సలుగా తినరు మొత్తం వదిలేస్తారు చూడండి మంచిగా మసులుతుంది నేనైతే ఎప్పుడు చేసిన ఇదే ప్రాసెస్ అండి మీరు మ్యాగీ ఎట్లా చేసుకుంటారు చేసు ఎట్లా చేసుకుంటారో అనేది కామెంట్ చేయండి చూడండి మంచిగా దగ్గరికి వచ్చేసింది కొంచెం దగ్గరికి అయితే మూడు ప్లేట్లలో అయితే పెట్టేచ్చేసాను అత్తమ్మకు కూడా కొంచెం పెట్టించేసాను అలాగే పిల్లలు కూడా తిన్నారు మా చిన్నోడైతే ఇట్లా చేయితో ఇట్లా ఎక్కిరించుకుంటూ తింటున్నాను నేను తినిపిస్తా అంట కూడా మసలు వింటలేడు ఒకసారి చూడండి డ్యాన్స్ వేస్తుండు వాడు చిన్న గిన్నెలో పెట్టేశాను తర్వాత అయితే నేను చపాతి పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను అండి నైట్ డిన్నర్లోకి అయితే చపాతి వేద్దామని చపాతి అయితే మంచిగా మెత్తగా నానిపోయింది పిండి అయితే సూపర్గా వచ్చాయి నేను ఎప్పుడు చేసినా చపాతి అనేది మంచిగా వంగుతుందండి నాకైతే చాలా ఇష్టం ఇట్లా వంగితే మాత్రం ఫుల్లీ హ్యాపీ అనిపిస్తుంది కదా మంచిగా పొరలు పొరలుగా సూపర్గా వస్తుంది చపాతి తెల్లారు ఉన్నా కానీ అదే స్మూత్గా అదే మెత్తగా దూది లాగా ఉంటుంది చూడండి ఎంత మంచిగా ఇట్లా నొక్కుతుంటే ఎంత మంచిగా వంగుతుందో ఎప్పుడైనా ఇట్లనే వేస్తానండి ఇట్లా చేస్తేనే ఇష్టంగా తింటారు ఇక పొరలు పొర లేదు అంటే మా ఇంట్లో అయితే చపాతీయే తినరు చూడండి ఒక ఎయిట్ ఏ మా ఎయిట్ అయినాక అయితే గ్యాస్ అయితే అయిపోయిందండి తర్వాత అయితే మా ఆయన వచ్చి అయితే గ్యాస్ అయితే పెట్టేశాడు ఈ తర్వాత డే మార్నింగ్ బ్లాగ్ అండి ఇక మార్నింగ్ లేసేసి అయితే వాటర్ అయితే వెయిట్ చేసేసి అయితే తాగేసాము తాగేసి పిల్లలకి కూడా ఇచ్చేసాను తర్వాత అయితే అందులోనే కొన్ని వాటర్ ఆపేసి అయితే నేనైతే టీ పెడుతున్నానండి టీ పెట్టేసి అయితే అందరికి ఇచ్చేసాను ఒక దిక్కు అయితే టీ పెట్టేసి అయితే ఇంకో దిక్కు అయితే పిల్లల బాక్స్ కోసం అయితే చిక్కుడుకాయ కర్రీ అయితే వండుదామని చిక్కుడుకాయ అయితే అత్తమ్మ జుంచి ఇచ్చింది నేనేమో ఉడకబెడుతున్నాను చిక్కుడుకాయ ఎప్పుడైనా ఉడకబెట్టే చేస్తానండి ఉడకబెడితేనే కదా అండి మంచిగా టేస్ట్ ఉంటుంది అలాగే ఈజీగా అయిపోతుంది కదా మార్నింగ్ టైం అయితే ఒక దిక్కు అయితే టీ మసిలిపోతుంది టీ మసిలిపోయాకైతే కప్పులల్లోనూ గ్లాసులలో పోసేసాను పోసేసి అయితే అది పక్కన పెట్టేసి అందరికి ఇచ్చేసాక అయితే ఆ లోపు చిక్కుడుకాయ ఉడికిపోయింది ఇక నేనైతే పోసి పెట్టేస్తున్నానండి చిక్కుడుకాయ పిల్లలైతే గింజలు ఉన్నాయనేసి తింటారు అన్నట్టుగా చిక్కుడుకాయ అయితే ఇక పొద్దున అత్తమ్మ అయితే చుంచింది చుంచినాక మంచిగా మెంతి వేసి అయితే సూపర్గా ఉదిరిందండి మంచిగా ఉడుకుతుంటే మెంతి అనేది చిక్కుడుకాయలు వేస్తే మాత్రం కిరాక్ టేస్ట్ ఉంటుంది కదా నాకైతే చాలా ఇష్టం మెంతి ఉంటే మాత్రం మంచిగా గట్టిగా వేస్తాను మెంతి అయితే ఎంత సూపర్గా ఉంటుందో చూడండి మంచిగా అన్నీ ఫ్రై అయిపోయినాయి దగ్గరికి చిక్కుడుకాయ కూడా మంచిగా గింజలు ఉడికినాయి నేను చుంచి చూపిస్తున్నాను చూడండి తర్వాత అయితే నేను వెంటనే గిన్నెలో కూర్చిపెట్టేసుకుని తర్వాత అయితే నేను మామయ్య అయితే పొట్లకాయ తెచ్చాడు గింతా సన్నం ఉంది పొట్లకాయ పెరుగు పచ్చడి వేద్దాం అనేసి పుట్లక అయితే సన్నంగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి వాటర్లో అయితే ఉడకబెట్టాను తర్వాత ఒక రెండు చుమాల పెరుగు తీసుకొని అయితే మంచిగా ఉండలేకుండా చిల్లించుకున్నాను తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అయితే దంచి పెట్టుకొని తర్వాత కొంచెం ఆవ పొడి ఉండి పచ్చిమిర్చి పేస్ట్ ఆ పెరుగులో వేసి కలిపేశానండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి తర్వాత పొట్లకాయ ముక్కలు ఉడికినాకైతే ఆ పొట్లకాయ ముక్కల్ని కూడా పెరుగులో కలిపేసి తర్వాత పోసి పెట్టాను జిలకరావాలు కరివేపాకు ఉంటే వేసుకొని కొన్ని ఉల్లిగడ్డలు కూడా వేస్తానండి మీ ఇష్టం అండి ఉల్లిగడ్డలు వేస్తే మాత్రం పొట్లకాయ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి ఒకసారి ఎంత బాగుందో ఇది నా బ్లాగ్ అండి మీకు నచ్చితే సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం వాళ్ళంటోళ్ళని కూడా సపోర్ట్ చేయండి అండి ఎందుకంటే కొంచెం మీకు మంచిగా అనిపిస్తున్నాయి చూసి సబ్స్క్రైబ్ అని లైక్ అయినా షేర్ అయినా ఏదైనా చేయండి వీడియోస్ అయితే ఎందుకంటే నచ్చుతున్నాయా లేదా అనేది కూడా మనకు కూడా తెలుస్తుంది కదా అండి మీరు చూసే వీడియోస్ దాంట్లోనే బట్టి ఉంటాయి ఓకేనండి బాయ్